హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాళ వీడియోలోని బూందీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు అలాగే క్విక్గా కర్రీ తయారు చేసుకోవాలి అంటే ఈ బూందీ కర్రీని ట్రై చేయొచ్చండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా 1 కప్పు దాకా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే 1/4 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోండి. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించండి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బూందీని యాడ్ చేసుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న బూందీ అయినా బయట స్వీట్ షాప్లో దొరికే బూందీ అయినా ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. బూందీ వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని పక్కకు దించేసుకోండి. సో అంతేనండి, 10-15 నిమిషాల్లో బూందీ కర్రీని క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. ఈ బూందీ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.